నమస్కారం ఇది సంగతికి స్వాగతం జగన అక్రమాస్తుల కేసులో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న సిబిఐ సెకండ్ ఇన్నింగ్స్ కాకపుట్టిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ నాలుగవ అభియోగపత్రం సంచలనాలనే సృష్టిస్తోంది మోపిదేవి తర్వాత మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు A5 గా నిందితుల జాబితాలోకి చేరారు మంత్రివర్గంలోని పెద్ద తలకాయలకు ఈ పరిణామాలతో ముచ్చటలు పడుతున్నాయి వక్రమార్గ జీవోలకు కొమ్ము కాసిన అధికారుల వెనులోను వణుకు పుట్టిస్తున్నాయి ఇంతకీ ఈ వ్యవహారంలో అసలు ధర్మాధర్మాలు ఎంత ధర్మాన వారి అధర్మాలెన్ని కన్నెధార కొండలకు కన్నం వేసిన పుత్రవాత్సల్యం ఎవరిది నాటి పాపాలకు నేటి సాక్షులుగా మిగిలిన రాష్ట్ర మంత్రివర్గంలోని ఆ ఆరుగురు ఎవరు సబితా ఇంద్రారెడ్డి కిం కర్తవ్యం పొన్నాల లక్ష్మయ్యకు పొంచి ఉన్న ముప్పు గీతారెడ్డి కన్నా లక్ష్మయ్య సహా వారందరికీ సుప్రీంకోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది అవన్నీ తెలియాలంటే రాజా అక్రమార్కలోని ఈ అంకాన్ని తప్పక చూడాలి వాన్పిక్ పాపంలో వేలాది మంది రైతుల ఉసురు ధర్మాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది వాన్పిక్ భాగవతంలో ఐదో నిందితుడైన అప్పటి రెవెన్యూ శాఖ ప్రస్తుత రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసే విషయంలో విలువలు సంప్రదాయాలను పాటించే అంశంపై ఊగిసలాటలు ఉన్నారు ఈ కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఏమాత్రం తగ్గకుండా వాన్పిక్ కుట్రలో ధర్మాన క్రియాశీల పాత్ర పోషించారని కేంద్ర దర్యాప్తు సంస్థ కుండబద్దలు కొట్టింది గుంటూరు ప్రకాశం జిల్లాలో వాన్పిక్ కి 11857 ఎకరాలు కేటాయించిన ఆయన నిర్వాకం వల్లే బాధిత రైతులకు సరైన పరిహారము దక్కలేదని సిబిఐ దర్యాప్తులో తేటతెల్లమైన వాస్తవం వాన్పిక్ కోసం అడ్డగోలుగా సాగిన భూపందేరం తిలా పాపం తలా పీడకడు అన్న రీతిగా సాగింది వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా విచక్షణ మరిచి భూ కేటాయింపులు చేసిన ధర్మాన ప్రసాదరావు పాపం ఇప్పటికీ పండింది గుంటూరు ప్రకాశం జిల్లాలో రైతులు స్థానికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి వైఎస్ ఆదేశాలకు తందానా అంటూ తన ముందుకు వచ్చిన దస్త్రాలకు ఆమోదముద్ర వేసిన వైనం ఇప్పుడు ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తోంది 2008లో మొదలైన వాడరేవు నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ వాన్పిక్ భాగవతంలో అధర్మ మార్గాన ధర్మాన ప్రసాదరావు తనదైన పాత్ర పోషించిన తీరు అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామ్యూల్తో కలిసి కథను ముందుకు నడిపిన వైనాన్ని సిబిఐ అభియోగ పత్రం కళ్లకు కట్టింది ఇక వాన్పిక్ భూపందేరంలో నాటి పెట్టుబడులు మౌలిక వస్తుల శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించారు వాన్పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఏమాత్రం తగ్గకుండా మంత్రి ఇద్దరు ఐఏఎస్ అధికారులు అడ్డగోలు జీవోలు జారీ చేశారని సిబిఐ తన దర్యాప్తులో తేల్చిన నిష్ఠుర నిజాలు రెండు నౌకాశ్రయాలు లెక్కకు మించిన పరిశ్రమలతో సమగ్ర అభివృద్ధి చేస్తామని అరచేతిలో వాన్పిక్ చూపిన ఎండమావులకు అప్పటి వైఎస్ ప్రభుత్వం అదరగొట్టే ప్రచారం చేసింది ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం గుంటూరు జిల్లాలో స్థానికుల జీవన ప్రమాణాల్లో ఊహించలేని మార్పులు వస్తాయని చెప్పుకొచ్చింది సుమారు 4000 ఎకరాల్లో నిర్మించే రెండు వాడరేవులను 55 ఏళ్ల తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విధంగా బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బూట్ పద్ధతిపై కేటాయించారు అయితే సుమారు 24000 ఎకరాల్లో నిర్మించే పారిశ్రామిక కారిడార్ ను మాత్రం తిరిగి అప్పగించే అవకాశం లేని విధంగా కుదిరిన ఒప్పందానికి రాయితీలు కల్పించారు 28000 ఎకరాల భూసేకరణలో భాగంగా ప్రకాశం గుంటూరు జిల్లాలో వాన్పిక్కి వైఎస్ సర్కార్ 11857 ఎకరాల భూములు కేటాయించేసింది ఇందుకు ఆమోదముద్ర వేసిన ధర్మాన వాన్పిక్ కాగడాలకు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం వల్ల భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం కూడా అందని పరిస్థితి వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అనే పద్ధతిలో జరిగిన ఒప్పందం 2008 మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రస్ ఆయిల్ ఖామా ప్రభుత్వానికి చెందిన రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ప్రాజెక్ట్ నిర్వహణకు రాక్ ఎవరినైనా భారత భాగస్వామిగా చేర్చుకోవచ్చనే నిబంధనను అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డకు చెందిన మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్ చేరింది రాక్కు 51%, మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ 49% వాటాతో ఏర్పడిన వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అందించాల్సిన రాయితీల ఒప్పందాన్ని
మంత్రివర్గం ఆమోదించింది. ఆ తర్వాత రాక్ ప్రమేయం లేకుండానే నిమ్మగడ్డ ఆయనకు చెందిన మ్యాట్రిక్స్ అన్పోర్ట్ వాన్ పిక్ పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీల ప్రతినిధుల అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాక్ తన వాటాను 26% తగ్గించుకునే విధంగా కుట్రపూరిత ఒప్పందం జరిగిపోయింది. ఆ తర్వాత రాక్ తన వాటాను 24%, నిమ్మగడ్డ ప్రసాద్ 41% విక్రయించగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకుంది. ఇది వాన్పిక్ లో జరిగిన మరో భారీ కుట్ర. వాన్పిక్ పోర్ట్స్ పేరిట కేటాయించాల్సిన భూములను నిమ్మగడ్డ ప్రసాద్ అధిక వాటా కలిగిన వాన్పిక్ ప్రాజెక్టుకు అప్పగించాలంటూ విడుదలైన జీవోల వెనుక మంత్రి ధర్మాన కుట్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాన్పిక్ లో నిధులు దారి మళ్లడానికి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడటానికి ఈ ఉత్తర్వులే కారణమయ్యాయని సిబిఐ భావిస్తోంది. అధర్మం బాట పట్టిన ధర్మాన వారు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్పిక్కి 11,857 ఎకరాల భూములు కేటాయించే దస్తరాలపై ప్రజా ప్రయోజనాలపై ఆరా తీయకుండానే ఆమోద ముద్ర వేశారు. 1110, 1115 నెంబర్తో విడుదలైన ఈ జీవోలను 2008 సెప్టెంబర్లో ఒక్కరోజు తేడాతో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శామ్యూల్ జారీ చేశారు. ఇలా జీవో నెంబర్ 1110 ద్వారా ప్రకాశం జిల్లాలో 6,406 ఎకరాలు, జీవో నెంబర్ 1115 ద్వారా గుంటూరు జిల్లాలో 5,451 ఎకరాల భూ కేటాయింపులు జరిగిపోయాయి. ధర్మాన వారి ఆగడాలు భూ కేటాయింపులతో ఆగలేదు. మంత్రివర్యుల ఆమోదం మేరకు శామ్యూల్ జారీ చేసిన జీవో నెంబర్ 1110, 1115 ద్వారా అసైన్డ్ భూములు కలిగిన వారికి పరిహారం చెల్లించే అవకాశాన్ని కూడా వాన్పిక్కే కట్టబెట్టారు. ఈ ఉత్తర్వుల వల్ల వాన్పిక్ ఎంత పరిహారం చెల్లించిందనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియకుండా పోయింది. చెక్కుల రూపంలో కాకుండా నగదు రూపంలో చేసిన చెల్లింపులు కూడా కుట్రకోణాన్ని చెబుతున్నాయి. అసైన్డ్ భూములు అమ్మిన రైతులను పరిహారంపై సిబిఐ ఆరా తీయగా ఎకరానికి 150,000 చెల్లించినట్లు తేలింది. వాన్పిక్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 3,00,000 రూపాయల నుంచి 5,00,000 వరకు చెల్లించినట్లు ఉంది. ఇలా 450 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని వాన్పిక్ చెబుతోంది. అయితే 150 కోట్ల రూపాయల చెల్లింపులే జరిగాయని స్పష్టం చేస్తున్న సిబిఐ మిగిలిన 300 కోట్ల రూపాయలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. వాన్పిక్ కుంభకోణంలో అప్పటి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఏకంగా 22 జీవోలు జారీ చేశారు. 2008 జూలై 7 నుంచి 10వ తేదీ మధ్య వాన్పిక్ పరిధి పెంపు, రాయితీ ఒప్పందానికి అనుమతి సహా భూసేకరణ ముసాయిదాకు అనుమతిపై 3 ఉత్తర్వులిచ్చారు. 2009 జూన్ 24 ఒకే రోజు వాన్పిక్కు 8,610.31 ఎకరాల భూసేకరణ కోసం ఏకంగా 12 ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా వాన్పిక్ కోసం జరిగిన భూ నాటకంలో ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్ పోషించిన పాత్రను సిబిఐ దర్యాప్తులో తేల్చింది. ఈ కుంభకోణంలో వీరి పాత్రపై అవగాహనకు వచ్చిన దర్యాప్తు సంస్థ వారిని ముద్దాయిగా నిరూపించే దిశగా విచారణ సాగిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల అప్పటి కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, సిసిఎల్ఏ, సర్వే సిబ్బందితో పాటు మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ ప్రశ్నించింది. అనేక మందిని ప్రశ్నించి అనేక దస్త్రాలను సేకరించిన సిబిఐ చివరికి ధర్మాన కుట్రను నిర్ధారించింది.